Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్ పై అశ్విని దత్ నోటి దూల, అడ్డంగా తగులుకున్న పోసాని. నంది అవార్డుల విషయంలో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చిచ్చు పెట్టాయి. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అనే కేటగిరీల్లో అవార్డులు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు అశ్విని దత్. దీనిపై సినీ పరిశ్రమ నుంచే వైసీపీ అనుకూల వర్గం ఘాటుగా స్పందించింది. అశ్విని దత్ వ్యాఖ్యలను నటుడు, రచయిత, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఖండించారు. అదే స్టైల్లో ఆయనకు జవాబిచ్చారు. ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా కాదు, ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ మోసగాడు అనే అవార్డులు ఇవ్వాలని అశ్విని దత్కి చురకలంటించారు పోసాని కృష్ణమురళి. ఉత్తమ వెధవలు, ఉత్తమ సన్నాసులు అనే అవార్డులు కూడా మీ వాళ్ళకే దక్కుతాయని పరోక్షంగా టీడీపీ నేతల్ని విమర్శించారు. అసలు సీఎం జగన్ మీకు ఏం అన్యాయం చేశారని, మీరంతా ఎందుకు జగన్ మీద పడి ఏడుస్తున్నారని ప్రశ్నించారు పోసాని. చంద్రబాబులాగా వెన్నుపోటు పొడిచాడా, ఎవరికైనా అన్యాయం చేశాడా అని అడిగారు. ఎన్టీఆర్ను చంద్రబాబు చెప్పులతో కొట్టించినప్పుడు అశ్విని దత్ ఏం చేస్తున్నారని అన్నారు. నీ బతుకు నాకు తెలుసు, నా బతుకు నీకు తెలుసు, ఇప్పటికైనా కొంచెం నీతితో జీవించు అంటూ అశ్విని దత్కి హితవు పలికారు పోసాని. నంది అవార్డులు లేట్ అయి ఉండొచ్చని, అయితే కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు మారిపోయాయని, ముందు ప్రజల్ని కాపాడుకోవడమే ప్రభుత్వ విధి అని చెప్పారు. నంది అవార్డులు ఇస్తే ఎవరూ వంక పెట్టని విధంగా ఇస్తామని చెప్పారు పోసాని.